नमस्ते प्रति माट विलुवैनदि प्रति दृश्यं अरुदैनदि वेलकम टू 5 पीएम न्यूज़ नेनु जोष्ण मुंदुगा मुख्यांशालु పంజాబ్ లుధియానాలోని ఓ బ్యూటీ పార్లర్లో పెళ్లి కూతురుపై యాసిడ్ అటాక్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ నెల 8న జరిగిన ఈ ఘటనలో ఈ వధువుపై యాసిడ్ దాడికి ఆమె మాజీ వదినే సూత్రధారి అని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఆ పెళ్లి కుమార్తె కాబోయే భర్త అంటే వరుడి వదిన అమిత్ పాల్కౌర్ ఇందుకు ప్లాన్ చేసిందని, ఇందుకు ఐదుగురు దుండగులకు 10 లక్షల రూపాయలు సుపారీ ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుందని పోలీసులు తెలిపారు. అమిత్ పాల్ కౌర్ని ఆమె భర్త వదిలేసి విడాకులిచ్చాడు. దీంతో తన జీవితం ఎలాగూ పాడైందని, తన మరిది జీవితంలో ప్రవేశిస్తున్న పెళ్లి కూతురికి హాని చేస్తే తన కసి తీరుతుందని ఆమె భావించిందట. దీంతో ఐదుగురు దుండగులకు అడ్వాన్స్గా మొదట 1.5 లక్షలు చెల్లించిందని, పని ముగిశాక మిగతా మొత్తం ఇస్తానని బేరం కుదుర్చుకుందని పోలీసులు తెలిపారు. ఈ నెల 8న బాధితురాలు లూథియానాలోని ఓ బ్యూటీ పార్లర్కు వెళ్లగా అక్కడే పొంచి ఉన్న దుండగులు ఆమెపై యాసిడ్ పోసి పరారయ్యారు. ఈ దాడిలో ఆమెకు 50% కాలిన గాయాలయ్యాయి. బ్యూటీ పార్లర్లో పనిచేసే మరో ఇద్దరు యువతులపైన యాసిడ్ పడింది. అయితే వీరికి ఆసుపత్రిలో ఫస్ట్ ఎయిడ్ చేసి డాక్టర్లు పంపివేయగా బాధితురాలు చికిత్స పొందుతుంది. ఆమెకు ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. పోలీసులు అమిత్ పాల్ కౌర్ని ఐదుగురు దుండగులను అరెస్టు చేసి వారు వాడిన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఈ యాసిడ్ దాడి బండరాన్ని బయటపెట్టింది. మహేష్ బ్యాంక్ దోపిడీలో పట్టుపడ్డ ఇంటి దొంగ గోల్డ్ అప్రైజర్ బ్రహ్మచారి మోసం వెలుగు చూడడంతో నగరంలో ఇతర బ్యాంకులు ఉలిక్కిపడ్డాయి. దోపిడీ చేయడమే కాకుండా నకిలీ బంగారాన్ని ఒరిజినల్గా చూపించి తాను పనిచేస్తున్న బ్యాంక్ని మోసం చేసిన విషయం తెలిసిందే. దీంతో తమ బ్యాంకులో కూడా ఇలాంటి మోసం జరుగుతుందా అనే అనుమానంతో ఇతర బ్యాంక్ అధికారులు అప్రమత్తమయ్యారు. బ్రహ్మచారి చేసిన మోసంతో ఇతర బ్యాంకుల్లో పనిచేస్తున్న గోల్డ్ అప్రైజర్లపై ఆయా బ్యాంకుల అధికారులు దృష్టి పెట్టారు. తాకట్టు కోసం వచ్చే నగలను జాగ్రత్తగా పరిశీలించాలని, అక్రమాలకు పాల్పడితే బ్రహ్మచారికి పట్టిన గతే పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక స్ట్రాంగ్ రూమ్ తాళం చెవులను నిబంధనల ప్రకారం ఆయా ఉద్యోగుల వద్ద పెడుతున్నా వారు వాటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా జాగ్రత్తలు సూచిస్తున్నారు. భద్రతా చర్యలు లేకపోవడం వలనే మహేష్ బ్యాంక్ దోపిడీకి గురైందని ఇతర బ్యాంకు అధికారులు కూడా పసిగట్టారు. ఈ నేపథ్యంలోనే రాత్రిపూట సెక్యూరిటీ గార్డులను నియమించడంతో పాటు రాత్రి సమయంలో నమోదయ్యే వీడియో ఫుటేజ్ స్పష్టంగా వచ్చే కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఏటీఎంలోని అలారం పనిచేస్తుందా లేదా అనేది కూడా ఆరా తీస్తున్నారు. సైబరాబాద్ పరిధిలోని అన్ని బ్యాంకుల వద్ద జనవరి 15లోగా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆయా బ్యాంకుల అధికారులపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ సివి ఆనంద్ హెచ్చరించారు. ఈ గడువులోపు బ్యాంకులు భద్రతా చర్యలు తీసుకోకుంటే ఆయా బ్యాంకుల అధికారులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పురస్కారం చిన్నదైనా దాని విలువ అమూల్యమని గానకోకిల పి సుశీల అన్నారు. 2008 నుండి ఏటా ప్రదానం చేస్తున్న పి సుశీల అవార్డును ఈ సంవత్సరం ప్రముఖ గాయని వాణి జయరామ్కు అందించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. వర్ధమాన గాయకులతో పాటు అలనాటి గాయని మణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.